ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు పేరుతో పిలిచేది పలికాను మావిడ ముద్దుగా ఇంకో పేరు పెట్టి పిలుతుంది పలుకుతాను మా పిల్లలు నాన్న అంటారు పలుకుతున్నాను జూనియర్ అంటారన్నా పలుకుతాను తారక అన్నా పలుకుతాను రామారావు అన్నా పలుకుతాను ప్రేమగా పిలిస్తే పలుకుతాను నువ్వు పట్టు పట్టి నన్ను ఇలా పిలవండి నేను ఎప్పుడూ అడగలేదు ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను సార్ సామాన్యులతో ఇంటరాక్ట్ అవటం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అన్నారు కదా అంటే ఈ ఎగ్జైట్మెంట్తో పాటు ఈ షో కొత్త బాధ్యతలను మీకు అప్పగించింది అంటే బిగ్ బాస్తో పోల్చుకుంటే ఈ షోకున్న బాధ్యతలు ఒత్తిళ్ళు ఎక్కువ అనిపిస్తుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది ఒత్తిళ్ళు సహజం బాధ్యతలు సహజం బాధ్యతలు ఒత్తిళ్ళని మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి యొక్క లక్ష్యం సో బాధ్యత ఒత్తిళ్ళు రెండు ఉండాలి మన పైన మనం సక్రమంగా మన పని ఇంకా బెటర్గా చేయడానికి రెండు చాలా ముఖ్యం సో ఖచ్చితంగా ఈ బాధ్యత ఈ ఒత్తిళ్ళు రెండు ఉంటాయి ఆ రెండింటిని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని ఎలా చేయాలనేది లక్ష్యం సార్ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ నేను రాదాను సార్ మీరు కూర్చోవచ్చు అన్నదమ్ములో కలిసి ఉండని ఈ కలికాలంలో టీమ్ తారక్ అని ఒక సోషల్ మీడియా ద్వారా మీరు చేస్తున్న సేవ అమోఘం తారక్ మంత్రంలాగా ప్రతి ఊరిలో మీ సేవాభావం చాలా కనిపించింది చూశాను నేను అలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ అభిమానులకు మీరు చేయబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి నేను అభిమానం చేసేదానికంటే అభిమానం నాకు చేయడం చాలా ఎక్కువ అవుతుంది ఇందాక మీరు మెన్షన్ చేసినటువంటి ఇది ఒక నేను ఏ రోజు ఇలా చేస్తే మీరు బాగుంటుందని ఏ రోజు నేను అనలేదు ఏ రోజు నేను అనుకోలేదు కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకోవడంతో జరిగేటువంటి ఒక మహోన్నతమైన కార్యక్రమాలు ఇవన్నీ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఇంకా పాల్గొని ఇప్పుడు ఈ కాసేపు ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు లేదా ఇంకో అభిమానం కాదండి మనుషులుగా మీరు సేవ చేస్తే నాకు ఆనందంగా ఉంటుంది అభిమానుల్ని నేను వాళ్ళకి చేయబోయేది ఏంటి వాళ్ళు నాకు చేసిన దానికంటే నేను వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళు రుణం ఏ రోజుకి తీర్చుకోలేని తీరలేని నా బంధం తల్లికి ఎంత చేసినా సరిపోదు భార్యకి ఎంత చేసినా సరిపోదు పిల్లలకి ఎంత చేసినా సరిపోదు అభిమానులకి ఎంత చేసినా సరిపోదు నా మటుకి నేను ఎప్పుడో చెప్పిన మాట ఇదే కాలు ఎగరేసుకుని తిరిగే లెవెల్లో మాత్రం నేను తప్పకుండా చేస్తాను మీ నమ్మకాన్ని భరించాను తారక్ గారు వరకు నా గ్యారంటీ తారక్ గారు ఇక సురేష్ ఇక్కడ ఎక్కడ మీరు ఈ షోలో ఆర్ఆర్ఆర్ టీమ్ని చూడొచ్చా చరణ్ గారిని రాజమౌళి గారు గారిని అండ్ మీ ఫస్ట్ గెస్ట్ ఎవరు ఎనీ స్పెషల్ గెస్ట్ ప్లానింగ్ అండ్ అది మొత్తం మీరు జెమినీని స్టూడియో నెక్స్ట్ని అడగాలి ఎందుకంటే ఈ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారంటే నాకు కూడా తెలియదు సో వాళ్ళని చూసే వరకు నాకు కూడా తెలియదు సో ఎవరు ఫస్ట్ గెస్ట్ అవుతారో ఏంటో మా ట్రిపుల్ ఆర్ టీం వస్తుందా రాదా ఈ డీటెయిల్స్ ఇంకా తెలియదు ముందు ఒక ఎపిసోడ్ అయినా అందరికి నెమ్మదిగా చూద్దాం ఏమనుకుంటా సార్ తారక్ గారు సార్ అంటే ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ వచ్చి వెళ్ళిపోయింది అంటే మీలో ఎవరు కోటేశ్వరు అంటే ఇప్పుడేమో ఎవరు మీలో కోటేశ్వరు ఇప్పుడు సో అంటే దాంట్లో అంటే ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్ ఎలా కొత్తవి చూపించబోతున్నారు ఏంటి ఎవరు మీలో కోటేశ్వరుల్లో ఎలాగైతే తేడా లేదు మీలో ఎవరు కోటేశ్వరుల్లో కూడా ఏం తేడా లేదు ద ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ ఇస్ గోయింగ్ టు బి సేమ్ బట్ ఎస్ హోస్ట్ మారడం జరిగింది హోస్ట్గా నేను ఎంత కొత్తగా నేను ఇందులో చేయగలుగుతాను అనేది ఛాలెంజ్ సో అదే కొత్తగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు బిగ్ బాస్ ఆ తర్వాత ఇది కూడా రెండు ఎంటర్టైన్మెంట్ కాకపోతే ఇదేం కొద్దిగా జీనియస్తో ఉండేటువంటి ప్రోగ్రామ్ మీకు ఏం టఫ్ అనిపించింది ఎట్లా అండ్ ఇది ఒకటి ఇదేదో జీనియస్లు బాగా చదివేసుకొని మనం డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు ఈ ఆట ఆడతారనేది ఈ ఆట ఒక లక్ష్యం అది కాదండి ఇప్పుడు చదువు మనిషికి ఎంత ముఖ్యమో చదువు కంటే ముఖ్యమైనది నాలెడ్జ్ ఇది మనకి ఏ పుస్తకంలోనూ లేదా ఏ స్కూళ్ళల్లోనూ ఏ కాలేజీల్లోనూ మనకి నేర్పించరు నాలెడ్జ్ ఇస్ సంథింగ్ యు గెయిన్